हाय फ्रेंड्स, वेलकम टू षण्मुख टॉक्स। अल्लम वल्ल शरीरानिकी कलिगे आरोग्य प्रयोजनालु एमिटी, वेसवि कालंलो अल्लम तिनोच्चा, ओकवेळ तिंटे वच्चे समस्यलु एमिटी, इप्पुडु ई वीडियोलो तेलुसुकुंदाम। अल्लम आरोग्यानिकी एंत मंचिदो तेलिसिंदे, अयिते वेसविलो अल्लम तिनोच्चो लेदो अने चाला मंदी संदेहालु व्यक्तं चेस्तुन्नारु। शरीरानिकी वेडि चेस्तुंदने भयंतो अल्लान्नि पूर्तिगा पक्कन पेडुतुन्नारु। దీనివల్ల అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందవు। కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి రోగ నిరోధక శక్తి పెరగాలి। మరి ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో అల్లాన్ని దూరంగా ఉంచడం అంటే రిస్క్ చేస్తున్నట్లే। మరి వేసవిలో అల్లం తినొచ్చా, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఎంత మోతాదులో తినాలి, తదితరి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం। అల్లం తింటే జీర్ణక్రియ జీవక్రియ మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంటుంది, ఫలితంగా బరువు తగ్గుతారు। శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అల్లం సహకరిస్తుంది, అందువల్ల చలికాలంలో అల్లం తినడం మంచిది। అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది, నోటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి దంతాలను రక్షిస్తుంది। అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది। అల్లం క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది, అల్లం మంచి యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది, శ్వాస సంబంధించిన సమస్యలు అల్లం పరిష్కరిస్తుంది, అల్లం ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్తనాళాలను శుభ్రం చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, కడుపులో ఏర్పడే వికారం వాంతుల్ని తగ్గిస్తుంది, అలాగే జాయింట్లో ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది। వేసవిలో అల్లం తినొచ్చా, ఎక్కువ తింటే ఏం జరుగుతుంది? వేసవిలో అల్లం తినడం మంచిది, చాలా తక్కువ మోతాదులో తినాలి। వేసవిలో అల్లం చాయ్ తాగడం మంచిది, అల్లం ఎక్కువ తింటే కడుపులో యాసిడిక్ రిఫ్లెక్షన్ మంట కలిగిస్తుంది। వేసవిలో అర అంగుళం అల్లం ముక్క వాడితే చాలు। వేసవిలో అల్లం తినడం వల్ల శరీరం వేడెక్కిన చెమట పట్టించేందుకు సహకరిస్తుంది, చెమట వల్ల శరీరం చల్లపడుతుంది, దీన్నే గ్యాస్ట్రీ చెమట అంటారు। రక్తస్రావం సమస్యలతో బాధపడేవారు అల్లం ఎక్కువగా తినకూడదు। మధుమేహం గుండె నొప్పి సమస్యలతో బాధపడేవారు అల్లాన్ని మితమంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు। సో ఫ్రెండ్స్, చూసారు కదా అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే ఎవరు వాడకూడదు అనేది క్లుప్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ వీడియోని మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।